రైట్ ఇక డిటైల్స్ మురళి నడి తెలుసుకుందాం మురళి ప్రస్తుతం ఈవిఎం ల తరలింపుకు సంబంధించిన డిటైల్స్ ఏంటి మొత్తం ఇప్పటివరకు మీకున్న సమాచారం మేరకు ఎంత పర్సెంట్ పోలింగ్ జరిగింది డిటైల్స్ ఏంటి దోస్తులు అయితే నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఉప ఎన్నికకి సంబంధించి కాసేపు క్రితమే అయితే ప్రశాంత వాతావరణంలో అయితే ఎన్నికలు ముగిశాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి చెదురు ముదురు ఘటనల మినహా మిగతా అన్ని చోట్ల కూడా ప్రశాంత వాతావరణంలో అయితే ఎన్నికలు ముగిశాయి. 279 పోలింగ్ కేంద్రాలని అధికారులు ఏర్పాటు చేశారు. 279 పోలింగ్ కేంద్రాల్లో కూడా 213,338 మంది తమ ఓటర్ హక్కును వినియోగించుకోవాల్సి ఉండగా సాయంత్రం 5 గంటల సమయానికి 61.70% ఓటింగ్ మాత్రమే నమోదైంది. మిగిలినటువంటి ఈ గంట సమయంలో ఎంత మేరకు ఓటింగ్ నమోదైంది అనేది కాసేపట్లోనే ఎన్నికల అధికారులు కూడా ప్రకటించబోతున్నారు. మొత్తం మీద తీసుకుంటే 61-62% నుంచి దాదాపు 70% వరకు కూడా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే అధికారులు ఏదైతే 2019 సాధారణ ఎన్నికల్లో 82.79% వరకు కూడా పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగింది ఓటింగ్ శాతం. అయితే ఈసారి ఓటింగ్ శాతం ఉప ఎన్నికల్లో తగ్గినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఎంత తగ్గింది అనే దానిపైన అధికారులు స్పష్టమైనటువంటి ప్రకటన మాత్రం కాసేపట్లో చేయబోతున్నారు. మరోవైపు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎన్నికల సరళిని ఒకసారి పరిశీలిస్తే ఉదయం 7 గంటలకి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అంతకుముందు మాక్ పోలింగ్ తో ప్రారంభమైనటువంటి ఎన్నికలకి సంబంధించి ప్రధానంగా ఏజెంట్లను లోపలికి అనుమతించారు. అక్కడికక్కడ కూడా చెక్కింగ్ చేసిన తర్వాత ఏదైతే ఈవీఎం మిషన్లని ఆ తర్వాత ఎన్నికలని 7 గంటలకు ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత 5 చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఈవీఎంలు మొరాయించిన చోట తిరిగి వేరే మిషన్లు కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత వరుసగా కూడా చెదురుముదురు ఘటనలు అయితే చోటు చేస్తున్నాయి. ప్రధానంగా ఇక్కడ వైసీపీ వర్సెస్ బీజేపీగా కొనసాగినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే వీరిద్దరి మధ్య ప్రధాన పోటీ ఉండడంతో వైసీపీ అదేవిధంగా బీజేపీ నేతల మధ్య మాత్రం వాదోపవాదాలు అనేక చోట్ల కూడా కొనసాగినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం మనం కేంద్రంలో ఉన్నాం. ఇది ఆత్మకూరుకి సంబంధించినటువంటి కేంద్రం. ఇది ఆత్మకూరు కేంద్రంలో పూర్తిగా కూడా కట్టుదిట్టమైనటువంటి పోలీసు భద్రత వలయాల నడుమ ఈ ఈవీఎం మిషన్లకు సంబంధించినటువంటి వాటిని మొత్తాన్ని కూడా తీసుకొని ఇక్కడ నుంచి ఇటు ఆత్మకూరు పట్టణంలో ఉన్నటువంటి కళాశాలకి ఇంజనీరింగ్ కళాశాలకు కూడా ఈ రోజు రాత్రి కల్లా తరలించబోతున్నారు. అక్కడ పూర్తిగా కూడా దీనికి సంబంధించి స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఈ స్ట్రాంగ్ రూమ్ లో ఈ ఈవీఎం మిషన్లని అదేవిధంగా వీవీప్యాట్లని ఈ రెండింటిని కూడా స్ట్రాంగ్ రూమ్ లో అధికారులు కలెక్టర్ అదేవిధంగా ఇతర ఉన్నతాధికారుల పర్యవేక్షణ నడుమ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన అనంతరం అక్కడ నుంచి 26వ తేదీ వరకు కూడా కొనసాగుతుంది. 26వ తేదీ ఉదయం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ లో ఎవరు మధ్యాహ్నం వరకు కొనసాగే ఈ కౌంటింగ్ ప్రక్రియలో మధ్యాహ్నం సమయానికల్లా కూడా ఎవరికి ఎంత మేర ఓటింగ్ వచ్చింది అనేది మాత్రం పూర్తిగా తెలిసే అవకాశాలు మాత్రం మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీని తర్వాత 26వ తేదీ మధ్యాహ్నానికి ఎవరు గెలుపుతున్నారు ఎంత మందికి ఎన్ని ఓట్లు వచ్చాయని కూడా తెలిసే పరిస్థితి ఉంటుంది. అయితే ఓటింగ్ సరళిని ఒకసారి పరిశీలిస్తే ఇవాళ ఉదయం చెదురుమదురు ఘటనలు అయితే వైసీపీ బీజేపీ నేతలకు మధ్య వాదోపవాదాలు అదేవిధంగా కొన్ని చోట్ల ఏజెంట్లను కిడ్నాప్ చేస్తారని చెప్పి బీజేపీ చెప్పడం అదేవిధంగా వైసీపీ అభ్యర్థి ఎవరైతే మేకపాటి విక్రమ్ రెడ్డి ఉన్నారో మేకపాటి విక్రమ్ రెడ్డికి సంబంధించినటువంటి బాబాయి అదేవిధంగా బీజేపీ అభ్యర్థి భరత్ వీళ్ళిద్దరి మధ్య కూడా వాదోపవాదాలు అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి తోడు ఏదైతే అప్పారావుపాలెం బట్టేపాడు ఈ రెండు గ్రామాల్లో కూడా స్వతంత్ర అభ్యర్థి శశిధర్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రాంతంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. అక్కడ వైసీపీ నేతలు పూర్తిగా కూడా ఓటర్లకి సంబంధించి దగ్గరికి వెళ్ళి మరి అమ్మ ఒడి సంక్షేమ పథకాలన్నీ కూడా కట్ చేస్తాము మీరు ఓటు వేయకపోతే అని చెప్పి బెదిరించారని చెప్పి కూడా వీళ్ళు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అవన్నీ కూడా వరుసగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో డిఐజీ ఎవరైతే గుంటూరు రేంజ్ ఐజీ త్రివిక్రమ వర్మ జిల్లా కలెక్టర్ చక్రవర బాబు జిల్లా ఎస్పీ విజయారావుతో పాటు అనేక మంది ఉన్నతాధికారులు కూడా ఈ ప్రాంతానికి చేరుకొని ఎన్నికల సరళిని కూడా పరిశీలించారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే చర్యలు అయితే గట్టిగా తీసుకున్నారు. విక్రమ్ రెడ్డి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలోకి నిలిచిన తర్వాత ఉప ఎన్నిక జరగడంతో ఇక్కడ ఆయన ఈ రోజు ఉదయం బ్రాహ్మణపల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు బీజేపీకి సంబంధించి అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్తో పాటు మిగిలినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకొని పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి అనేక ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే మొత్తం మీద ఉదయం 7 గంటలకి స్టార్ట్ అయినటువంటి ఎన్నికల సరళి సాయంత్రం వరకు సజావుగా అయితే కొనసాగింది. 61.70% ఓటింగ్ అయితే 5 గంటల వరకు నమోదైంది. మరి కాసేపట్లోనే 6 గంటల వరకు ఎంత వరకు ఓటింగ్ శాతం నమోదైంది అనేది తేటతెల్లమయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం మీద తీసుకుంటే 62% వరకు ఇప్పుడైతే మరి కాసేపట్లోనే ఈ ఎన్నికల శాతం 70% వరకు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే
గతంలో ఏదైతే 82% కంటే ఎక్కువగా కూడా నమోదు చేయాలని చెప్పి ఊహించినప్పటికీ ఆ ఓటర్లు అయితే కొంత చోట్ల ఆసక్తి కనపరిచినటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి తోడు ఏదైతే వైసీపీ ఇప్పటికే అనేక సార్లు కూడా మంత్రులు అదే విధంగా ఎమ్మెల్యేలు ఇతర నేతలు కూడా ప్రధానంగా చెప్పింది ఒకటి, లక్ష్యం లక్ష్య ఇదే కాన్సెప్ట్ అంటే లక్ష ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలుస్తుందని చెప్పి ప్రబంధనం సృష్టిస్తుందని చెప్పి అనేక సందర్భాల్లో కూడా వీళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే అంత మేర మెజారిటీ ఉంటుందా అనే దిశలోనే నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఒక చర్చ నడుస్తుంది. మరోవైపు బీజేపీ మాత్రం ఖచ్చితంగా ఈ ఎన్నికలో గెలిచి తీరుతామనే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సందర్భంలో గెలుపు ఓటములు ఎవరివి అనేది ఒక అంచనాగా మారినప్పటికీ కూడా ప్రధానంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కానీ ఆత్మకూరు నియోజకవర్గంలో కానీ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కానీ జరిగేటటువంటి చర్చ ఒకటే, మెజారిటీ ఎంత వస్తుందనే దాని మీద మాత్రం ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే ఈ మెజారిటీ కాస్త లక్ష ఓట్లు అని చెప్పి వైసీపీ చెప్పుకుంటున్నప్పటికీ ఆ లక్ష ఓట్లు కాదు, కొంచెం తగ్గించడానికే ప్రయత్నం చేయాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించినటువంటి నేతలు అయితే ప్రయత్నాలు చేస్తారు. అయితే 26వ తేదీ ఎవరి భవితవ్యం ఎలా ఉండబోతుంది అనేది తెలియబోతుంది. మొత్తం మీద తీసుకుంటే ఎన్నికల సరళి ప్రశాంత వాతావరణం అయితే ఈ రోజు ముగిసింది. మరి కాసేపట్లోనే ఈవీఎం బాక్సులన్నింటినీ కూడా ఆత్మకూరులో ఉన్నటువంటి కళాశాలకి తరలిస్తారు. అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన అనంతరం 26వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈలోపు ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారులు కూడా ఆత్మకూరులో పర్యటించి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని పూర్తిగా కూడా ఇక్కడ ఎలాంటి పోలింగ్ జరుగుతుందనే దానిపై కూడా ఒక స్పష్టమైన అంచనాకు వచ్చారు. ఓవరాల్ గా తీసుకుంటే ఎన్నికలు అయితే ప్రశాంత వాతావరణంలో ముగిశాయని చెప్పుకోవచ్చు.